ఏలూరు పత్తెబాదలో వెంచేసిన శ్రీ చౌడేశ్వరి రామలింగేశ్వామి దేవస్థానం నందు ఆషాఢ బహుళ అమావాస్య చౌడేశ్వరి అమ్మవారి జన్మదినం సందర్భంగా ఆదివారం ఉదయం 5 గంటల నుండి అమ్మవారికి మంగళ వాయిద్యాలతో పాలాభిషేకాలు, ప్రత్యేక పూజలు అతి వైభవంగా నిర్వహించారు. అలాగే ఉదయం విఘ్నేశ్వర పూజ అనంతరం పవిడిముక్కల శ్రీనివాసరావు దంపతులచే కుంకుమ పూజ మహోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగింది. అలాగే భక్తులకు భారీ అన్నప్రసాద వితరణ నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పృథ్వీ సత్యనారాయణమూర్తి, సత్యరెడ్డి, మాడ మల్లికార్జునరావు, మరక శివయ్య, శ్రీశైలం తదితరులు దైవ సేవకులు కార్యక్రమాలను భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా పర్యవేక్షించారు. ఓం నమః శివాయ. ఈ రోజున పెద్దబాదలో వేయించేసి ఉన్న శ్రీ చౌడేశ్వరి రామలింగేశ్వర స్వామి దేవస్థానం నందు శ్రీ అమ్మవారి పుట్టినరోజు ఆషాఢ అమావాస్య రోజున అమ్మవారికి, చౌడేశ్వరి అమ్మవారికి ప్రతి సంవత్సరం పుట్టినరోజు వేడుక జరుగుద్దండి. ఇక్కడ ఈ రోజున భక్తులు పుట్టినరోజు జరుపుకున్నాక ఉదయం మధ్యాహ్నం నుంచి అందరికీ అన్నదానం కూడా జరుగుతుంది. అందరికీ తీర్థ ప్రసాదాలు కూడా ఇస్తున్నాడు. భక్తులకి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాడు. ఇలా ప్రతి సంవత్సరం అమ్మవారికి ఆషాఢ మాసం అమావాస్య రోజున పుట్టినరోజు జరుగుతుంది. పత్తేపాద శివాలయం ఏలూరు చౌడేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో ఈరోజు ఆషాఢ బహుళ అమావాస్య సందర్భంగా అమ్మవారి వార్షికోత్సవ మహోత్సవం సందర్భంగా అమ్మవారికి, అయ్యవారికి కూడా అత్యంత వైభవోపేతంగా భక్తజనులు అందరి చేత కూడా విశేషమైనటువంటి పంచామృతాభిషేకాలు, స్వామివారికి అర్చనాది పూజా కార్యక్రమాలు అన్నీ కూడా విశేషంగా జరిపించడం జరిగింది. అశేష భక్త జనసందోహం అంతా కూడా దర్శనం చేసుకోవడం కోసం రావడం జరిగింది. అదేవిధంగా అమ్మవారికి కలసారాధన, ఉత్సవమూర్తులకు పాదుక పూజ జరిపిన అనంతరం అమ్మవారికి యథాశక్తిగా కుంకుమార్చనలు అందరూ కూడా భక్తులందరూ కూడా చేసుకున్నారు. ఇందులో ఆ అమ్మవారి, అయ్యవారి అనుగ్రహం కోసం భక్తులందరూ కూడా వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా తరించి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తూ అందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్య ఐశ్వర్యాలతోనూ అందరూ కూడా విలసిల్లుతూ మన దేవాలయం చౌడేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయం దినదిన అభివృద్ధిగా అనేక రకాలైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ అభివృద్ధి పదంలో నడుస్తున్నందుకు అందరికీ కూడా ఇదే మా భగవంతుడి ఆశీర్వచనాలు కలగాలని చెప్పి కోరుకుంటూ నమస్కరిస్తాను.